हाय फ्रेंड्स, वेलकम टू मन चैनल। चूसारा वीडियो लो अदी एग मलाई केक अंडी, चाला टेस्टी गा, चाला जूसी जूसी गा उंटुंदी। एटुवंटी क्रीम कानी, एटुवंटी माइक्रो ओवन कानी अवसरं लेदु, मन इंट्लो उन्न वाटितोनी ईजी गा चेसुकोवच्चु। अदि एलागो ई वीडियो लो चूसेद्दामु। ముందుగా ఒక లీటర్ పాలు తీసుకున్నానండి। పాలు తీసుకొని పాలు అనేది కాస్తున్నాను। పాలు అనేది చిక్కగా ఉండాలి, ఎటువంటి వాటర్ అనేది మీరు యాడ్ చేయొద్దు। ఫ్రెష్ క్రీమ్ కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది। ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేనట్లయితే మిల్క్ ని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని కొంచెం చిక్క చిక్కగా అయ్యేలా చూసుకోండి, సరిపోతుంది। అలా మిల్క్ పౌడర్ వేసి నేను మిక్స్ చేస్తున్నాను పాలల్లో, అప్పుడు తొందరగా చిక్క పడతాయని ఆవేలో నేను మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేశాను। చూసారా పాలనేది బాగా చిక్కపడాలండి। చూసారా ఇప్పుడు నేను కొంచెం ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి। బాగా చిక్కపడాలి, కొంచెం క్రీమీగా రావాలి మిల్క్ అనేది। సరే ఎటువంటి వాటర్ అనేది మీరు యాడ్ చేయొద్దండి। చూసారా ఇప్పుడు ఆ మిల్క్ ని పక్కన పెట్టేద్దాము। ఇప్పుడు కేక్ మిక్సర్ రెడీ చేసుకోవడానికి ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకోండి। దానిలోకి నేను ఒక 1/4 కప్పు పెరుగు వేసానండి, అలాగే 1/4 కప్పు షుగర్ వేసాను, అలాగే ఒక 1/4 కప్పు ఆయిల్ అనేది వేసాను। కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఫుల్ కప్ షుగర్ వేసుకోవచ్చు। చూసారా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, విస్కర్ తో కాని లేదంటే హ్యాండ్ బ్లెండర్ ఉన్న హ్యాండ్ బ్లెండర్ తో కాని లేదా మామూలు నార్మల్ స్పూన్ తో అయినా సరే బాగా మిక్స్ చేసుకోవాలి। అంటే ఆ షుగర్ మొత్తం కరిగిపోవాలి, బాగా మెల్ట్ అయిపి క్రీమ్ లా రావాలి పెరుగు కూడా। పెరుగు అనేది కొంచెం పుల్లగా లేదు, తీయగా ఉన్న పెరుగు తీసుకున్నట్లయితే దాంట్లో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి, అది కంపల్సరీ అండి। సో పుల్లటి పెరుగు మనకు అవసరం అవుతుంది, లేనట్లయితే ఇట్లా నిమ్మరసం యాడ్ చేసుకోండి సరిపోతుంది। సో అయిపోయింది, క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేసింది। ఇప్పుడు మనం కాచుకున్న పాలలోంచి ఒక 1/4 కప్పు పాలను దీనిలోకి యాడ్ చేస్తున్నానండి, చల్లని పాలు। ఆ పాలు చల్లారిన తర్వాత ఆ పాలను యాడ్ చేశాను। అదే విధంగా దాంతో విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలండి, క్లాక్ వైజ్ లో బాగా మిక్స్ చేసుకోవాలి పాలు పెరుగు షుగర్ అంతే కలిపే విధంగా। ఇప్పుడు నెక్స్ట్ మన కేక్ కి నేను ఒక 1/4 కప్పు ఆర్ 1/2 కప్పు మిల్క్ పౌడర్ అనేది తీసుకున్నానండి, అలాగే ఒక 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఒక చిటికెడు వంట సోడా తీసుకున్నానండి। చూసారా నేను కేక్ కి బేకింగ్ పౌడర్ అనేది ఈ బ్రాండ్ తీసుకున్నాను। ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండి, మిల్క్ పౌడర్, అలాగే వంట సోడా, బేకింగ్ పౌడర్ అన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి, కొంచెం కొంచెంగా వేసుకొని। మీరు గోధుమ పిండి ప్లేస్ లో మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ గోధుమ పిండి హెల్తీ అని నేను గోధుమ పిండితో చేస్తున్నాను, అలాగే షుగర్ ప్లేస్ లో జాగరి కూడా యాడ్ చేసుకోవచ్చు। సో మరో 1/2 కప్పు మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి। చూసారా ఆ విధంగా కొంచెం మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి। చూసారా ఆ విధంగా రావాలి, మరీ సాఫ్ట్ గాను రాకూడదు, మరీ పల్చగాను రాకూడదండి। సో బాగా మిక్స్ చేసుకోవాలి క్లాక్ వైజ్ లో, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కానీ ఆర్ క్లాక్ వైజ్ కానీ బాగా మిక్స్ చేసుకోవాలి। అంటే లంప్స్ ఏమీ లేకుండా మెత్తగా బాగా సాఫ్ట్గా రావాలి మనం చేసుకున్న మిక్చర్ అనేది। చూసారా మీరు బాగా మిక్స్ చేసుకోవాలండి, దీంట్లోనే ఉంటుంది కేక్ కరెక్ట్గా రావడం, పర్ఫెక్ట్గా రావడం అనేది। చూసారా ఆ విధంగా బాగా మిక్స్ చేసుకోండి, ఒక 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ వరకు మీరు మిక్స్ చేసుకోవాలండి। మిక్స్ చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు ఈజీ వేలో మిక్సీలో అయినా వేసుకోవచ్చండి, పర్వాలేదు, బాగా మిక్స్ అయిపోవాలి మొత్తం। చూసారా ఆ విధంగా రావాలి, మరీ పలుచగానే అవసరం లేదు। సో మీరు మిల్క్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అలా మిక్స్ చేసుకోండి సరిపోతుంది। చూసారా మొత్తం బాగా అన్నీ కలవాలని, అంటే మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి, సో బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు నేను కేక్ని నా దగ్గర కేక్ మౌల్డ్ అనేది లేదండి, సో నేను ఒక అల్యూమినియంని గిన్నెను తీసుకున్నాను। సో కేక్ మౌల్డ్ లేని వాళ్ళు ఇట్లా అల్యూమినియం గిన్నె అంటే కొంచెం మందపాటి గిన్నెను తీసుకోవాలండి। సో నేను అల్యూమినియం గిన్నె తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసి పిండితో అలా ట్యాప్ చేస్తున్నాను, అంటే పొడి పిండిని అక్కడ పై అక్కడ ఉన్నదంతా పైకంతా చల్లుకోవాలండి। చూసారా ఆ విధంగా మందపాటి గిన్నెని తీసుకోండి, తీసుకొని మనం రెడీ చేసుకున్న ఆ మిక్చర్ని దాంట్లో వేసుకోవాలండి, నెమ్మదిగా వేసుకోండి। మందపాటి గిన్నె తీసుకోండి, పల్చటి గిన్నె తీసుకున్నట్లయితే కేక్ మాడిపోతుంది, తీసుకొని బాగా ట్యాప్ చేసుకోండి, అంటే కొంచెం సెట్ అవుతుంది లోపల, అదేవిధంగా ఎక్కడ ఏమైనా వాటర్ బబుల్స్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి, సో ట్యాప్ చేసుకోండి।
ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను అండి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మనం దాని మీద ఇంకొంచెం గోధుమ పిండి వేసానండి. అలాగే మీరు ఏ పిండి తీసుకుంటే మైదా పిండి అయినా వేసుకోండి. అలా వేసినట్లయితే మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి అడుగుకి వెళ్లకుండా ఆ మిక్చర్ పైన ఉంటాయండి. సో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్లో పిండి అనేది కొంచెం కోటింగ్లా ఇవ్వండి, సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి మిక్చర్ అనేది, చూసారా? రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేయాలండి. ఆన్ చేసి దాని మీద ఒక వెడల్పాటి కడాయి అనేది పెట్టాను. అంటే మనం తీసుకున్న కేక్కి కోసం మనం బౌల్ తీసుకున్నాం కదా అల్యూమినియంది, అది సరిపడే విధంగా చూసుకోవాలండి. మనం ఏం తీసుకున్నా అది దానిలో సరిపోయే విధంగా, అంటే కవర్ అయ్యే విధంగా చూసుకోవాలి. చూసుకొని దాని మీద నేను సాల్ట్ అనేది వేస్తున్నానండి. చూసారు ఆ విధంగా సాల్ట్ అనేది, మందపాటి సాల్ట్ అనేది వేస్తున్నాను. అంటే ఒక లేయర్ లాగా వేస్తున్నాను సాల్ట్ని. సాల్ట్ అవైలబుల్లో లేదు అని అనుకున్న వాళ్ళు, మీరు తీసుకున్న కడాయి ఇంకొంచెం మందంగా ఉన్నా సరిపోతుందండి, సాల్ట్ వేయకపోయినా. నేను తీసుకున్నది కొంచెం పల్చగా ఉంది, సో సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. సాల్ట్ ప్లేస్లో మీరు ఇసుక ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని క్లోజ్ చేసి మూత ఆవిరి అనేది బయటికి రాకుండా కొంచెం ప్రీహీట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం వేడెక్కాలి లోపల మొత్తము. చూసారా ఆ విధంగా వేడెక్కిన తర్వాత మూతను తీసి పక్కన పెట్టి నేను ఒక ప్లేట్ని పెట్టానండి. చూసారా దాని మీద మనం రెడీ చేసుకున్న ఆ గిన్నెని పెట్టి సెట్ చేసుకోవాలి. మీ దగ్గర స్టాండ్ ఉన్నా స్టాండ్ పెట్టుకోవచ్చు అండి ప్లేట్ ప్లేస్లో. నా దగ్గర అయితే లేదు, సో నేను ప్లేట్ పెట్టే చూపిస్తున్నాను. ఇప్పుడు సెట్ చేసి పెట్టుకున్నామండి. సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మూతను అది పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఇది ఒక 20 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి 20 మినిట్స్ అనేది సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి. సో ఇప్పుడు మీరు మూతను పెట్టి క్లోజ్ చేయాలండి. అంటే దానిలో నుంచి ఎటువంటి ఆవిరి అనేది బయటికి రాకూడదు. సో కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా మీరు మూత అనేది చూసుకోండి. మీరు తీసుకున్న కడాయికి సరిపోతుంది. చూసారా నేను అలా ప్రెస్ చేస్తున్నాను మూతని. ఒక 20 మినిట్స్ తర్వాత కొంచెం మూతను తీసి చూడండి. నేను ఒక పుల్లం తీసుకొని గుచ్చి చూస్తున్నానండి. చూసారా దానికి ఎటువంటిది అంటే అంటుకోలేదు, పిండి అనేది అంటుకోలేదు, పొడి పొడిగా వస్తుంది. సో అట్లా వచ్చినట్లయితే కేక్ అనేది బేక్ అయినట్లని అర్థం అండి. సో మనం అలా చూసుకోవచ్చు. టైం కరెక్ట్గా సెట్ చేసుకోలేమని అనుకున్నప్పుడు అలా చూసుకొని కొంచెం పిండి అంటుకున్నట్లయితే ఇంకొంచెం సేపు ఉంచితే సరిపోతుందండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూసారా కేక్ అనేది రెడీ అయిపోయింది. కొంచెం కూల్ అయిన తర్వాత చాక్తో నేను ఎడ్జెస్ని అంటే రౌండ్గా కట్ చేస్తున్నాను. కట్ చేసి ఒక ప్లేట్ తీసుకొని దాని ఇలా ట్యాప్ చేస్తున్నానండి రివర్స్ పెట్టి. చూసారా ఈజీగా ఊడిపోయింది. సో మనం అక్కడ కోటింగ్ ఇచ్చుకునేటప్పుడు కొంచెం మందంగా ఇచ్చుకోండి, సరిపోతుంది. గిన్నెలో రెడీ అయిపోయిందండి. ఎటువంటిగా మాడలేదు, అలాగే మరియాను ఉడకకుండానూ లేదు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది నేను తీసుకున్న క్వాంటిటీకి ఇచ్చిన టైంకి. చూసారా చాలా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మలైని, అంటే మనం ముందుగా రెడీ చేసుకున్న మిల్క్ని దీని మీద వేసుకోవాలండి. సో వేసుకోవాలి అంటే ఇది అబ్జర్వ్ చేసుకోవాలంటే కొన్ని హోల్స్ అనేది పెడుతున్నాను నేను. ఫోర్క్ తీసుకొని నెమ్మదిగా చిన్న చిన్నగా హోల్స్ అనేవి పెట్టుకోండి. చూసారా ఇప్పుడు మనం తీసుకున్న మిల్క్ని, అంటే మనం తీసి చిక్కగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మలైని, సో దాన్ని వాటి మీద వేస్తున్నాను. చూసారా అలా వేసి ఉంచాలండి. ఎందుకంటే మనం ఆ మిల్క్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకోవాలి ఆ కేకు, అప్పుడే జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒక 1/2 అవర్ పక్కన పెట్టచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. చూసారా అలా రెడీ అవ్వాలి, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా హెల్దీ కూడా మనం హోమ్ మేడ్గా ఇంట్లో ట్రై చేసుకుంటే. నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. ఇది 2 or 3 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవచ్చండి, బాగుంటుంది. చూసారా చాలా జ్యూసీగా చాలా ఫ్లఫీగా ఉంటుంది. నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. జ్యూసీ జ్యూసీగా అంటే ఆ మిల్క్ మొత్తం పీల్చుకుంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. చూసారా రెడీ అయిపోయిందండి మలై కేక్. ఓకే అండి, మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. చూడండి ఎంత టేస్టీగా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.